కూకట్పల్లిలోని ఆల్విన్ కాలనీ కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ కుమారుడు రామకృష్ణ గౌడ్ భాగ్యనగర్ కాలనీలో హల్చల్ చేశాడు. కారును పక్కకు తీయాలని కోరిన ఇద్దరు యువకులపై దాడికి దిగాడు. నాకే చెప్తావా, నా బండినే జరపమంటావా అంటూ వారిని స్నేహితుల సహాయంతో చితకబాదాడు. కాగా వారిని ఆపేందుకు ప్రయత్నించిన వారిపై కూడా తన స్నేహితులతో కలిసి దాడి చేశాడు రామకృష్ణ గౌడ్. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో స్థానిక సీసీ ఫుటేజ్ ఆధారంగా నలుగురు అదుపులో తీసుకున్నారు. అకారణంగా ఓ వ్యక్తిపై దాడి చేసిన కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ కొడుకు రామకృష్ణ గౌడ్పై కేసు నమోదు చేసినట్లు కేపీహెచ్బి ఇన్స్పెక్టర్ కుశాల్కర్ తెలిపారు. కాగా వారిని స్టేషన్ బెయిల్పై విడుదల చేశారు. కుమారుడు ఆల్విన్ కాలనీ రామకృష్ణ గౌడ్ ఏం విక్తారని చెప్పి సిరి హోటల్ దగ్గర మమ్మల్ని ఇష్టానుసారంగా కొట్టాడండి. మాకు ఎవరైతే మేము అప్పచెప్పామో డిపార్ట్మెంట్కి వాళ్ళు కూడా మాకు రివర్స్ అయ్యి ఇప్పుడు మా మీద రివర్స్ కేసు పెట్టడం తయారవుతున్నారని. మాకు జరిగిన అన్యాయానికి మీ ఏ విధంగా మీ ఏ తరఫున ఏ విధంగా మీరు చేయగలుగుతారో చెప్పండి సార్. ఈ నెల 5వ తారీఖు అంటే 4th/5th నైట్ 1:00 ఇక్కడ ఒక గొడవ జరిగింది. సిరి హోటల్ నియర్ బై ప్లేస్లో ఆ రోజు నైట్ అంటే దినేష్ నిమజ్జనం నడుస్తూ ఉన్న కారు అంతా అక్కడ డ్యూటీలో ఉన్నాక ఒక నైట్ డ్యూటీ ఎస్ఐకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సిరి హోటల్ దగ్గర కొట్లాడుతున్న ఇన్ఫర్మేషన్ మీద అక్కడికి వెళ్ళడం జరిగింది. వర్మ అనే అతను కంప్లైంట్ ఇచ్చాడు పోలీస్ స్టేషన్లో, దొడ్ల రామకృష్ణ గౌడ్ వాళ్ళ ఫ్రెండ్స్ మా కొట్టారని చెప్పేసి దాని మీద ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్లో ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.